ప్రియమైన దేవుని సమాజమా, క్రైస్తవ జీవితంలో ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని అంశాన్ని మన భక్తి జీవితంలో గుర్తుంచుకోవాలి. అదేంటంటే భార్యాభర్తల జీవితంలోనే కానీ, అన్నాదమ్ముల జీవితంలోనే కానీ, అక్కాచెల్లెల జీవితంలోనే కానీ, లేదు స్నేహితుల జీవితంలోనే కానీ, ఎవరి జీవితంలోనైనా ఎందులో నుంచైనా పరిపూర్ణమైనటువంటి దోషమే లేని ఒక పరిపూర్ణ పరిస్థితి మనం కోరుకోకూడదు. అంటే అర్థం ఏంటంటే, మన భాషలో చెప్పాలంటే, నేను నమ్ముతున్నటువంటి స్నేహితుడు, నేను కట్టుకున్నటువంటి భర్త లేదా భార్య పర్ఫెక్ట్గా ఉండాలి, అన్ని విషయంలో సంపూర్ణంగా ఉండాలి అని అనుకోవటం మన బుద్ధిహీనత. ఎందుకంటే పరలోకమందున్నటువంటి దేవాది దేవుడైనటువంటి యేసునాథుడు మాత్రమే పరిపూర్ణుడు. పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులై ఉండుడి అంటున్నాడంటే, మనం పరిపూర్ణులము ప్రస్తుతానికి కాదు, పరిపూర్ణులం అగుటకు సాగిపోతూ ఉన్నామని లేఖనం చెప్తుంది. కాబట్టి ఇతరుల్లో నుంచి పరిపూర్ణత వెదుక్కుంటూ మన సమయాన్ని వృధా చేసుకోవడం కంటే చెడ్డలో నుంచి మంచిని వెతుక్కోవాలి, శ్రమలో నుంచి సంతోషాన్ని వెతుక్కోవాలి, దుఃఖంలో నుంచి ఆనందాన్ని వెతుక్కోగలగాలి. అలాంటి కృపను మనం సాధించుకోవాలి దేవుని నుంచి. దేవుని పరిపూర్ణతనే మనం నమ్మాలి తప్ప ఇతరుల నుంచి మనం పరిపూర్ణత కోరుకోవటం అనేది మన బుద్ధిహీనత అవుతుంది. ఎందుకు అంటే, అది భూలోకంలో దొరికే సరుకు కాదు, భూలోకంలో దొరికే దినుసు కాదు, అది దేవుని యొద్ద, దైవత్వం యొద్ద మాత్రమే దొరుకుతుంది. ఇది మనం గుర్తుంచుకొని తీరాలి. మన ఆత్మీయ జీవిత అభివృద్ధి కోసం దీన్ని గుర్తుంచుకొని తీరాలి.